अंदर की नमस्कार गुड आफ्टरनून एवरीबॉडी फर्स्ट ऑफ ऑल थैंक यू वेरी मच फॉर इनवाइटिंग मी टू दिस फंक्शन एंकंटे ना फेवरेट टॉपिक इंत मंच टॉपिक मीद आई लाइक टू फर्स्ट अप्रिशिएट द हैदराबाद ट्रैफिक पुलिस फॉर हैविंग अ फैंटास्टिक प्रोग्राम लाइक दिस सर चाला अवसर अंड इलांट फंक्षन दाखी नन्नु वन आफ द चीफ गेस्ट पीलिस्तावने इट इज एन आपर्चुनिटी फॉर मी टू एक्सप्रेस माय थॉट्स ऑन दिस प्लेटफॉर्म थैंक यू फॉर गिविंग मी दिस आपर्चुनिटी सर अंड वेदिक पेद्दलु एस्पेशली सर एवरो वस्तुन्नारंटे इला राजमौली गारु कूडा वस्तुन्नारंटे ई सेड ही इज द राइट पर्सन टू बी हियर यस ही इज टेकन द ग्रेटेस्ट फिल्म इन इंडिया बाहुबली नो डाउट इज नंबर वन डायरेक्टर कानी he is more authorized to be here in this function endukante nenu oka 1 year back or 2 years back night anta baaga party chesi morning open chesi ala melliga paper teeste night anta rajmouli gar nunchune traffic control chestunnaranta on a new year night I was really touched nizanga more than a filmmaker yes filmmaker ga he has achieved so much nene em cheppakkaledu But more than a filmmaker, as a person, as a social conscious person, I'm very proud that Rajmouli garu is sitting here on this stage, and I'm very happy to share the same stage as Rajmouli garu. Very good, sir. Thank you very much. And generally, ilanti function lo traffic ante meeku telindi em untadu helmet teskovali, license teskovali, anni rules meeku telusu. Chepte matram meeku teliyani rule ante em ledu. Meeku anni telusu. Kani cheppina. ఏదో ఒక మోటివేషన్ రాదు ఫాలో అవడానికి నాకు తెలుసది బట్ నేను చెప్తే మీరు మోటివేట్ అయిపోతారు నేనైతే నమ్మను నేను సింపుల్ గా నేను నా లైఫ్ లో నేను ఎలా మోటివేట్ అయ్యాను ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఇట్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ సో దట్ నాకు జరిగింది మీకు జరగకూడదు నేను తెలుసుకుంది మీరు తెలుసుకుంటారన్న ఒక ఆశతో ఇక్కడ వచ్చాను అంతే అండ్ సింపుల్ గా 100 పాయింట్లు చెప్పను మూడేం విషయాలు చెప్తాను మూడేం ముక్కలు చెప్తాను నంబర్ 1 థింగ్ I'll start it with I am that change. I am the change anedi nenu ela traffic apply chestunnan anedi very simple. I am the change. Okati change raavalante there are only two ways. Okati rule should be so strict that you cannot afford to do. Like a place like Singapore teeskunnaru ankonde chinna place so bold and the budgets unnai Singapore lo tappu cheyadan kudaradu cameralu patteskuntai the law is very strong but మన దేశం అలా కాదు కదా మనం అంతమంది కాదు కదా మనం ఎంతో మంది ఉంటాం ఎన్నో లక్షల కోట్ల మంది రూల్ ఎంత ట్రైట్ చేసినా మనం ఏదో ఒక రూట్ కనిపెడతాం అది మన స్పెషాలిటీ సో రూల్ వల్ల మనం మారిపోతాం అనేది అవుతాం అనేది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ సో ద ఓన్లీ అదర్ వే ఇస్ సెల్ఫ్ రియలైజేషన్ ఐ ఆమ్ దట్ చేంజ్ అని నేను నమ్ముతున్నాను నేను చాలా సింపుల్ విషయం చెప్తాను ఈ ఐఎమ్ ద చేంజ్ నేను ట్రాఫిక్ విషయంలో ఎలాగా అప్లై చేసుకుంటాను నా బెస్ట్ ఫ్రెండ్ ఇల్లు నా వీధి చివరికి వెళ్ళి జస్ట్ ఆ వీధి నుంచి రైట్ తిరిగితే నా బెస్ట్ ఫ్రెండ్ ఇల్లు కాకపోతే అది వన్ వే లెఫ్ట్ తీసుకుని ముందుకెళ్ళి యూ టర్న్ తీసుకుని మళ్ళీ అటు వెళ్ళి యూ టర్న్ తీసుకొచ్చి మళ్ళీ మా ఇంటి ఫ్రెండ్ ఇంటికి రావాలి ఆడేమో రే రారా బావా బీర్ చల్లారిపోతుంది ఫుడ్ చల్లారిపోతుంది అని వాళ్ళు రమ్మంటారు బట్ నేను ఆ ట్రాఫిక్ సిగ్నల్ నేను ఆ స్టాప్ దగ్గర ఆగినప్పుడు నేను ఒకటే అనుకుంటా రైట్ తీసుకుంటే ఇట్స్ వెరీ కన్వీనియంట్ వెరీ ఈజీ ద రైట్ థింగ్ టు డూ బట్ నేను ఒక ఫ్యాక్ట్ ఎక్కడో చదివాను అపారెంట్లీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వచ్చి ఈ కంట్రీలో జనాలు ఎలాంటి వాళ్ళు అని రెండే విషయాల్లో జడ్జ్ చేస్తారంట లైక్ ఈ కుడ్ బి ఇంటర్నేషనల్ ఇలాంటి ఈ దేశంలో మనుషులు ఎలాంటి వాళ్ళు అని రెండే విషయాల్లో జడ్జ్ చేస్తారంట వన్ శానిటేషన్ వాళ్ళు వాడే టాయిలెట్ పబ్లిక్ టాయిలెట్ బట్టి జనాలు ఎలాంటి వాళ్ళు అని చెప్తారంట నెంబర్ టూ ట్రాఫిక్ చూసి ఈ జనాలకి ఎంత కామన్ సెన్స్ ఉంది వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళకి ఎంత కల్చర్ ఉంది అని ట్రాఫిక్ చూసి చెప్పేస్తారంట సో వీఆర్ రిఫ్లెక్టింగ్ అవర్ క్యారెక్టర్ వీఆర్ రిఫ్లెక్టింగ్ అవర్ కంట్రీ ఇన్ ద వే వీ ఫాలో ద ట్రాఫిక్ నేను అనుకుంటూ ఉంటా డే టైంలో ఓకే బోల్డ్ కార్లు వస్తాయి సచ్చినట్టు లెఫ్ట్ తిరగాలి యూటర్న్ తీసుకురావాలి కానీ రాత్రి ఎవరు ఉండరు రూల్ ఫాలో అవ్వకర్లా జస్ట్ ఒక రైట్ అలా తీసుకుంటే చాలు ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ మూమెంట్ ఎందుకంటే అలా ముందుకి తీసుకుని వెళ్తే ఇంకో 2-3 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది అవసరమా మన చాదస్తమా అని అనుకుంటూ ఉంటాం పీకుతూ ఉంటుంది బట్ చాదస్తం అవసరం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ కంట్రీ మన మన దేశం గురించి మనం చేయగలిగింది అదొక్కటే
నా ఫ్రెండ్స్ అందరూ రేయ్ బాబు నీ చేదస్తం తగలయ్యా ఎల్రా బాబు రైట్ తీసుకో అంటే మీరు ఏమని అనుకోండి నేను మాత్రం లెఫ్టే వెళ్తా సో ఐ యామ్ ద చేంజ్ అండ్ నన్ను చూసి ఎవ్వరు మారలేదు నా డ్రైవర్ ఒక్కడు మారాడు నాకు అదొకటి చాలు నన్ను చూసి ఒక్కరు మాత్రమే వచ్చారు I just wanted to share this one thing. Number one, idi. Number two, short and sweet. Drink and drive. Definitely drink cheyadan matra nen cheppanu. Because eppudo sarada vastam edo kotta beer ochindani telustundi try cheyalani evaru antaru. Yeah, okay. You have because meer enta kashtapadtaru. You are so all youngsters are irresponsible kadu. Nowadays youngsters are very very responsible. Chala baa untaru. Naaku namakam. They know better than anybody else and nen namutanu. So enjoy your nights, enjoy your weekends. No two things about it. But na request alle entante, it is not cool to drink and drive. It is cool to drink, drop your car in the mir particular taage pabbo, mi car o mi bike o odilesi ellipoyi take a Ola cab or take a Uber. There's so many taxis. There's so many ways to get back home. Sarada garandi, if you feel that you drink, you know, don't, you know. Just order Uber, take a cab and go back home. Bike evadan rep deechukochu, car evadan rep intiki pampistaru, lekapothe manu velli driver pampichi teppichukochu, lekapothe friend evadan pick up chestaru. Ee deenlo 100 route untayi. So nee request alla, don't please drink and drive. And friends lo eppudaina meer andaru kalisi diginappudu definitely taagana vallu boring candidate kontha mandu untaru. actually alle manchulu. So మీరు ఎప్పుడైనా గ్రూప్గా వెళ్ళేప్పుడు హ్యావ్ దట్ వన్ టీ టోటలర్ ఆర్ వన్ పర్సన్ హూ ఇస్ నాట్ హ్యావింగ్ ఆల్కహాల్ దట్ డే కీప్ ఎమ్ యాజ్ అ డ్రైవర్ ఎంజాయ్ మీరు చేయండి ఆయన డ్రైవర్ చేయండి నేను చెప్పగలది ఒక మెసేజ్ ఇంతకంటే బెటర్గా చెప్పలేను నేనైతే ఓకే అండ్ ద లాస్ట్ వన్ లాస్ట్ నేను ఎప్పుడు నా కార్ తీసేప్పుడు కీ లోపల పెట్టి నా చేయి స్టీరింగ్ మీద పెట్టి ఒక్క విషయం ఆలోచిస్తాను ఎందుకు ఆ విషయం ఆలోచిస్తాను ఎందుకు నేను ఎలా ఆలోచిస్తాను అనటానికి మీకు ఒక స్మాల్ షార్ట్ స్టోరీ చెప్పాలి ఇది ఒక అన్మిన్ పడుతుంది బట్ ఐ స్టిల్ టెల్ ఇట్ లాంగ్ ఇయర్స్ మెనీ మెనీ ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ వాజ్ 19 నేను మా ఫ్రెండ్ ఒక రెస్టారెంట్లో ఉన్నాం మీ అండ్ హర్ హ్యాడ్ అ ఆర్గ్యుమెంట్ ఆ వర్షం పడుతుంది వీ హ్యాడ్ అ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ తన నేనేదో అన్నానని తను మిస్అండర్స్టాండ్ చేసుకుని కార్ తీసుకుని జర్రమని ముందుకు వెళ్ళిపోయింది సో నా కార్ వచ్చి ఐ వాంట్ టు క్యాచ్ అప్ విత్ హర్ అండ్ టెల్ హర్ నో ఇట్స్ నాట్ వాట్ యువర్ థింకింగ్ ఇట్ ఇస్ అని నేను ఇంకో కార్ తీసుకుని ఐ వాస్ ట్రైన్ టు చేజ్ హర్ వర్షం పడుతుంది వర్షం పడుతుందని నాకు తెలుసు బట్ అప్పటికి నేను చాలా స్పీడ్గా వెళ్తున్నాను యూనో నీళ్ళంతా కూడా పక్కన పడుతున్నాయి యూనో ఫుట్ పాత్రస్ మీద కూడా పడే ఛాన్స్ ఉంది అలాంటి స్పీడ్లో వెళ్తున్నాను నేను డిప్పర్ కొడుతున్నా యూనో టు ఐ వాంట్ టు యాక్చువల్లీ ఓవర్టేక్ హర్ అండ్ స్టాప్ ద కార్ నేను ఒక ఫిట్ ఆఫ్ ఎమోషన్లో ఉన్నాను నేను ఫాస్ట్గా వెళ్తూ వెళ్తూ డిప్పర్ కొడుతుంటే సడన్లీ ఐ రియలైజ్డ్ దెర్ ఇస్ అ కార్ విచ్ ఇస్ జస్ట్ 7 to 8 feet ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ నేను చూసుకోలే నా ఫిట్ ఆఫ్ దీంట్లో నేను స్పీడ్లో వెళ్ళిపోతే వెళ్ళి చూసుకోలేదు సర్రమని బ్రేక్ కొట్టాను వర్షం కదా బండి జారి కొట్టింది నా ఎదురుగుండా ఉన్న బైకులు నేను కొట్టేశాను అండ్ ఆబ్వియస్లీ ఎవరిదైనా నేచర్ కొట్టిన వాళ్ళు లక్కీగా అలా స్కిడ్ అయ్యి అలా జస్ట్ ఆగిపోయింది బండి ఏం కాల అలా జస్ట్ డ్రిఫ్ట్ అయి ఆగిపోయింది నేను దిగి నేను డ్రైవర్ కాదు డ్రైవ్ చేస్తుంది ఎవరో ఒక పెద్దయన దిగి ఆబ్వియస్లీ ఈజ్ వెరీ యాంగ్రీ తక్కువ దిగిపోయారు నేను సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఏంటో అను అని గొడవ పడుతుంటే సార్ నేను 100% తప్పు 100% హై డెఫినేషన్ క్లియర్ క్యాచ్ ఇందులో తప్పే లేదు మీ బండికి ఏమైనా అయితే నేను చేసి పెడతాను మీరు అసలు గొడవ కూడా పెడదు సార్ నాది 100% తప్ప నేను ఒప్పేసుకుంటాను కదా అంటే హీ సెడ్ ఓకే అన్నాడు కూల్ అయింది అలా నేను చూస్తే జస్ట్ ఆ కార్ లోపల నుంచి వెనకాల ఒక లేడీ దిగింది షీ వాజ్ నా వయసు 19 ఐ వాజ్ 19 ఒక లేడీ దిగింది షీ వాజ్ ప్రెగ్నెంట్ వర్షం పడుతుంది ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ వర్షం పడుతుంది లైట్గా తడుస్తుంది ఆవిడ దిగింది ఏమనలా నన్ను ఒక్క మాట అనలా అలా చూస్తుంది నన్ను కంట్లో లైట్గా నీళ్ళున్నాయి ఏడవలేదు ఆవిడ కోపం నుంచి కంట్లో నుంచి నీళ్ళు వచ్చింది ఆవిడకి సో ఐ వాజ్ థింకింగ్ షిట్ థ్యాంక్ గాడ్ ఏం జరగలేదు లైఫ్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ అ వెరీ బిగ్ లెసన్ పేయింగ్ అ వెరీ వెరీ స్మాల్ ప్రైస్ అప్పుడు నేను తెలుసుకున్నాను ఫర్ ఆల్ ద రీజన్స్ దట్ వీ హ్యావ్ మనం సిగ్నల్ జంప్ చేయడానికి మన బాస్ మనకు ఫోన్ చేస్తూ ఉండొచ్చు ఒక అర్జెంట్ మీటింగ్కి మనం లేట్ అయిపోయి ఉండొచ్చు లేదంటే మన వైఫ్ ఏదైనా కోపం పడి ఉండొచ్చు మన గర్ల్ ఫ్రెండ్ కోసం మన కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు దే వుడ్ బి 100 రీజన్స్ ఫర్ అస్ టు గో టు రన్ టు రష్ మనం ఎందుకు అంత స్పీడ్లో ఉన్నామో మనల్ని ఎవరు అర్థం చేసుకోరు బట్ మనకి ఎన్ని కారణాలు ఉన్నా అ డెత్ ఆఫ్ అ పర్సన్
can never overcome any of the reasons we have man degre ye kaaranam unna al chani pain tarvata gabuk nenu aithe mana ye kaaranam vaalla mundu nilapadtu so నేను ఎప్పుడు నా డ్రైవింగ్ సీట్ మీద కూర్చుని నా స్టీరింగ్ మీద నేను చేయి వేసినప్పుడు నేను ఒకటే ఆలోచిస్తా, నేను డ్రైవ్ చేసేప్పుడు నా లైఫ్ నా కంట్రోల్లో లేదు, ఇట్స్ నాట్ జస్ట్ మై లైఫ్, అవతల లైఫ్ నా చేతిలో ఉంది. నేను కారే అవ్వచ్చు, వాళ్ళు బైక్ అవ్వచ్చు, ఇక్కడ వెహికల్ పెద్దదా చిన్నదా కాదు క్వశ్చన్. నేను డ్రైవ్ చేసేప్పుడు నేను కారులో వెళ్తూ గబుక్కుని తప్పని ఎవరిన వాళ్ళు కొట్టచ్చు. He could be the working member of the family. He could be the only breadwinner of the family. Or it could be a beautiful girl who's supporting her family. Avatala vallu evaraina kavachu. Vaalla life ni mana carelessness valla mana vallu hurt chese adhikaram manaku ledhu. It could even be the other way around. Bike lo elle vallu sadanga elthu elthu sak mana oka wheelie kottachu. Ledante edana oka fancy ga cheyachu. Car chudale nenu na family ni kids tho kuchu ayyo ani nenu pakka deppachu. You know my car can topple. Avatala ikkada vehicle peddada chinnada kaadu. మిస్టేక్ ఎవరు చేస్తున్నారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను చాదస్తమైనా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్లీజ్ రిమెంబర్ వెన్ యూ హోల్డ్ ద స్టీరింగ్ ఆఫ్ యువర్ వెహికల్ యు ఆర్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ద అదర్ పర్సన్స్ లైఫ్ మోర్ దెన్ యువర్ లైఫ్. నిజంగా ఇఫ్ యూ వాంట్ టు రిస్క్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ రియలీ వాంట్ టు రిస్క్ యువర్ వైఫ్, ఇక్కడి నుంచి అక్కడ రోప్ కట్టుకో, నువ్వు అక్కడే నడు, నువ్వు అక్కడే పడు, నీ లైఫ్ నువ్వు రిస్క్ చేసుకో, లేదా నువ్వు నడు, నువ్వు నడిస్తే నీ లైఫ్ నువ్వు రిస్క్ చేసుకుని నువ్వు హీరోయిజం. అంతేగాని అవతలలో లైఫ్ ఆడుకోవడంలో హీరోయిజం లేదు. వెన్ యూ ప్లే ఆన్ అ ట్రాఫిక్, వెన్ యూ ప్లే ఆన్ అ రోడ్, యూఆర్ ప్లేయింగ్ ద అదర్ పర్సన్స్ లైఫ్, దట్ ఈస్ నాట్ హీరోయిజం. యా సో ట్రూ యూర్ ఐ. ఇంకా హీరోయిజం గురించి నెక్స్ట్ రాజమౌళి గారు నాకంటే బాగా చెప్తారు. ఇది నేను మూడు నేర్చుకున్న విషయాలు. ఐఆమ్ దట్ చేంజ్, ద ఓన్లీ థింగ్ సిచ్యువేషన్ నా చేతిలో లేదు, బట్ నేను ఎలా బిహేవ్ చేస్తాననేది చాయిస్ నా చేతిలో ఉంటుంది. నెంబర్ టూ, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. మన ఫ్రెండ్స్లో బక్రా గారిని ఎవడో పట్టుకుందాం, ఆడితో పార్టీ చేద్దాం, కుదిరితే బిల్లు ఆడితో కట్టిద్దాం. నెంబర్ త్రీ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మళ్ళా చెప్తున్నాను, చాదస్తాం అనుకోండి, మన స్టీరింగ్ మనం పట్టుకున్నప్పుడు అవతల వాళ్ళ లైఫ్ మన చేతిలో ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అల్లు అర్జున్ గారు ఫర్ దట్ వండర్ఫుల్ మెసేజ్. సో మీరు చాలా అప్రాప్రియేట్గా చెప్పారు. మీరేంటంటే ఐఆమ్ దట్ చేంజ్, చేంజ్ నాతో రావాలి.